విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్య అలవాటు చేసుకోవాలని డీఓ శ్రీనివాసరెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా ఆరా తీశారు. రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. అంతకుముందు డీఈఓ అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సమాధానం చెప్పారు. టెన్త్ క్లాస్ సంబంధించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఆ క్లాస్ విజిట్ చేసి వాళ్ళని ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి రావడం జరిగింది. అది ప్రతిరోజు కూడా రోజువారీ కార్యక్రమం ఇది. ఇందులో ప్రత్యేకించిన పరీక్షలు అదేవిధంగా నేను ఏ స్కూల్ ఏ విలేజ్ వెళ్ళినా కానీ అక్కడ ప్రైమరీ కానీ హై స్కూల్ కానీ రెండు స్కూల్ కూడా కంపల్సరీ విజిట్ చేస్తాను. విజిట్ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవుతాను. అదేవిధంగా మిటోమిల్స్ కానీ ఎంఓఎం వర్క్స్ కానీ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాను. టీచర్లతో నేను మోర్ పర్టికులర్ టెన్త్ క్లాస్లోనే ఉంటా టీచర్లతో ఇంటరాక్ట్ అయ్యేది వాళ్ళకు ఎట్లా జిల్లాలో కూడా మళ్ళీ ప్రప్రథమంగా 35 జిల్లాలో మనం ఎట్లా టాప్ పొజిషన్లో ఉన్నామో ఈసారి కూడా మనం అదే పొజిషన్లో ఉండాలని చెప్పి టీచర్లకు కానీ హెడ్ మాస్టర్కి కానీ అందరికి మార్గదర్శకాలు చేసుకుంటూ కొంచెం పిల్లలను కూడా మోటివేషన్ చేసుకుంటూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైమరీ క్వశ్చన్ కూడా ఎఫ్ఎల్ఎన్ ఇంప్లిమెంటేషన్ అవుతుందా యాక్టివిటీస్ ద్వారా విద్యార్థులకు లెసన్ చెప్తున్నారని కూడా జరుగుతుంది. పిల్లలందరితో కూడా సంగించడం రాయించడం వరకు కూడా ఇంగ్లీష్ హిందీ అన్ని సబ్జెక్టులో కూడా వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళ నైపుణ్యాన్ని పరిశీలించడం కూడా జరుగుతుంది.